తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని శతవార్షిక రూపాంతర లూథరన్ దేవాలయంలో ఆంధ్ర ఇవాంజలికల్ లూథరన్ సంఘం ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. సంఘం ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ, నాటి మహనీయుల త్యాగ ఫలితంగానే ప్రజలంతా స్వేచ్ఛగా జీవించగలుగుతున్నారని అన్నారు. జాతి నాయకుల ప్రాణ త్యాగాలను స్మరించుకుంటూ స్వాతంత్ర వేడుకలు నిర్వహించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ వేడుకల్లో ఆంధ్ర ఇవాంజలికల్ లూథరన్ సంఘం నాయకులు సభ్యులు పాల్గొన్నారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా 125 అడుగుల జాతీయ జెండాతో గుంటూరులో భారీ ర్యాలీ నిర్వహించారు. స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన మహనీయుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులు సమరయోధుల త్యాగ ఫలితాన్ని స్మరిస్తూ నినాదాలతో హోరెత్తించారు. తిరుమల శ్రీవారిని సినీ నటుడు వరుణ్ తేజ్, సతీమణి లావణ్య త్రిపాఠి దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి స్వామివారి సేవలో పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వారికి ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం గర్భాలయంలో స్వామిని దర్శించుకున్న వరుణ్ తేజ్ దంపతులు మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి దర్శనానంతరం వరుణ్ తేజ్ దంపతులకు రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే రాయలసీమ సస్యశ్యామలమవుతుందని మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రాజెక్టు పూర్తయితే సీమకు సాగునీటి డోకా ఉండదని స్పష్టం చేశారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్దికి తోడ్పడుతోందని వివరించారు. న్యాయ నీటి సూత్రాలకు విరుద్దంగా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఉందన్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణకు పూర్తిగా నష్టం కలుగుతుందని అన్నారు. రాష్టంలో పాత జిల్లాలను కొనసాగిస్తే బాగుండేదని సూచించారు. తాను సీఎంగా ఉంటే ఆ పని చేసేవాడినని తేల్చి చెప్పారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో పాత జిల్లాల అస్తిత్వం కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఎలక్షన్ రిజల్ట్ ఎంత మ్యాసివ్గా వచ్చిందంటే, చంద్రబాబు నాయుడు గారికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి కూడా ఈ 5 సంవత్సరాలు చాలా కష్టముతో కూడిన ముఖ్యమంత్రి పదవిగా ఉంటుంది. ఒక పక్క చరిత్రలో నిలిచిపోయే పద్ధతిలో ఆయన పనిచేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అమరావతిని పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇతర రాష్ట్రాలతో మనం కంపీట్ చేయాలంటే మంచి క్యాపిటల్ మనకు అవసరం. అమరావతిని పూర్తి చేసుకోవాలా. పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే జాతీయ హోదా ఉందో ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేసుకోవాలి. పోలవరం ప్రాజెక్ట్ వచ్చి మనకు రాయలసీమకు నీళ్ళు వచ్చేదానికి పోలవరం పూర్తి అయితేనే మనకు నీళ్ళు వస్తాయి. అప్పుడు మనం పూర్తిగా నీళ్లు రాయలసీమకు ఇచ్చేదానికి మన హంద్రీ నివా కానీ, గాలేరు నగరి కానీ, తెలుగు గంగ కానీ, వెలుగోడు కానీ, ఇవన్నీ నీళ్లు రావాలంటే పోలవరం ప్రాజెక్టు ఖచ్చితంగా పూర్తి చేయాలి. అది వేగవంతంగా, ఇప్పుడున్న పరిస్థితులు చాలా ఛాలెంజెస్ ఉన్నాయి, దాంట్లో ఎటువంటి ఇది లేదు, కానీ అది పూర్తి చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అవార్డు వచ్చిన తర్వాత నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్టే తీసుకొని వచ్చాం. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నష్టం జరుగుతూ ఉంది. ఈ జడ్జిమెంటు న్యాయ సూత్రాలకు, నీటి సూత్రాలకు అనుగుణంగా లేదు, దీన్ని ఇంప్లిమెంట్ చేయకూడదని అప్పుడున్న ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారికి చెప్పి మళ్ళా సుప్రీంకోర్టుకు పోయి స్టే తీసుకొని వచ్చాం. ఇప్పటి వరకు కూడా సుప్రీంకోర్టు స్టే కొనసాగుతూ ఉంది. అది వేగవంతంగా ఆ లిటిగేషన్ పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. మనకు ఆ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అనేది వచ్చిందంటే పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ఆఖరి రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కు, తెలంగాణకు, రెండు రాష్ట్రాలకు నష్టం జరుగుతుంది. సో ఈ రెండు ప్రభుత్వాలు కలిసి ఆ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ని నీటి వాటాలు మనకు మ్యాక్సిమంగా వచ్చే విధంగా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంటుంది. విభజన హామీల్లో పూర్తి కావాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అందుకని ఏ విధంగా సరి చేయాలి అనేది ఖచ్చితంగా ఆలోచన చేసుకొని ప్రజలకు మేలు జరిగే విధంగా చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, కేంద్రం నుంచి రావాల్సిన మనకు అన్ని అంశాలు, నీటి వాటాలో కానీ, కేసుల్లో కానీ, ఇవన్నీ కూడా వేగవంతంగా చేసి
ప్రజలకు 10 సంవత్సరాలు మనం లిటరల్గా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం మనం, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా. ఈ 5 సంవత్సరాల్లో ఆ ఇబ్బందుల నుంచి బయటకు వేయాల్సిన అవసరం ఖచ్చితంగా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఘనంగా స్వాతంత్ర వేడుకలు. జాతి నాయకులను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలంటూ సీఎం చంద్రబాబు పిలుపు. గుంటూరులో జాతీయ జెండాను ఎగురవేసిన మంత్రి నారా లోకేష్, రాష్ట్ర అభివృద్ధి కోసం అంతా సహకరించాలంటూ పిలుపు. భద్రతా పరిరక్షణలో పోలీసులకు ప్రజలు సహకరించాలి, స్వాతంత్ర వేడుకల్లో పిలుపునిచ్చిన గుంటూరు డీఎస్పీ రమణ కుమార్. మహనీయుల త్యాగాన్ని స్మరించుకుందాం, స్వాతంత్ర వేడుకల్లో ప్రజలకు పిలుపునిచ్చిన గుంటూరు జడ్జ్ సుల్తానా బేగం. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.